మీ ఇద్దరు సీతారాముల కళ్యాణంలో కూర్చోవడం చూసి నాకు చాలా చాలా ఆనందం వేసింది. మీ ఇద్దరిని అలా చూడడానికి నా రెండు కళ్ళు సరిపోలేదు. అది కాదు మాలిని. వద్దు, అది ఇంకేం చెప్పొద్దు. ఈ కంట తుడుపు మాటలొద్దు. నెమలి కంట నీరు, వేటగాడికి ముద్దని ఒక సామెత ఉంది. నా కంట కన్నీరు చూసి నీకు జాలెందుకు అనిపిస్తుంది? అంతటికీ కారణం నువ్వే. జరిగిన కథ మొత్తం నీకు చెప్పాను. జరిగిన దాంట్లో తప్పు ఎవరిది లేదు. పరిస్థితులు అలా నెట్టేశాయి. నువ్వు కాస్త ఊరు పోహించుంటే విడాకుల వరకు ఆలోచన వెళ్ళుండేదే కాదు. నువ్వు అసలు అర్థం చేసుకోవడం లేదు. అర్థం చేసుకోవడం అంటే ఏం చేయాలి? మీ ఇద్దరు కలిసి కాపురం చేసుకోవడానికి నేను మద్దతు ఇవ్వాలా? మళ్ళీ మన గురించి ఆలోచిస్తుంది, తన గురించి కాదు. అందుకే నేను తన తరఫున నిలబడుతున్నాను. నువ్వు నా వైపుకు రావాలంటే నేనేం చేయాలో చెప్పు అరవింద్. మళ్ళీ అర్థం చేసుకున్నట్టుగా నువ్వు అర్థం చేసుకోవాలి. అంటే మన ముగ్గురం ఒకే చోటుండి కాపురం చేసుకోవాలి, అంతేనా? అంతకంటే చావే నయం కదా. ఇలాంటి అపార్థాలతోనే నువ్వు కాపురాన్ని కూల్చుకుంటున్నావు. నీతో ఆర్గ్యుమెంట్ అనవసరం. నీకు మాలిని కావాలో మళ్ళీ కావాలో తేల్చుకో. నువ్వే అన్నావు కదా, ఎన్ని కష్టాలు వచ్చినా మళ్ళీ చేయి వదలను అని. నువ్వు మాట తప్పిన మరుక్షణం నీ తలా ముండెం వేరవుతాయి. ఏడేళ్ల ప్రేమతో ముడిపడిన బంధమా? బలవంతంగా అంటగట్టిన బంధమా? ఏది కావాలి? ఇద్దరు కావాలని తెలివైన సమాధానం చెప్పుకు. ఒక మగాడిద్దరు ఆడవాళ్లతో అడ్జస్ట్ కాగలడేమో. ఒక ఆడది తనకు పోటీగా మరొక ఆడది, ఐ మీన్ సవతుంటే తట్టుకోలేదు. నాకు అలాంటి రిలేషన్ వద్దు బాబు గారు. ఇద్దరికీ పరిచయం ఉన్నట్టు మాట్లాడుకుంటున్నారు. ముందే మీకు పరిచయం ఉందా? ఉంది. ముందే మాకు పరిచయం ఉంది. మనం గుడికొచ్చిన తర్వాత మీరే పరిచయం చేశారు కదా. ఓ, అదా. మన పెళ్లి గురించి చెప్పేస్తానేమో అని గుండాగినంత పనైంది అరవింద్. మళ్ళీ పట్నం నుంచి కారులోనే కదా వచ్చారు? అవునమ్మా. చీకటి పడేలా ఉంది. అడవిలో నడుచుకుంటూ కారు దగ్గరికి వెళ్లేసరికి బాగా ఆలస్యమైపోతుంది. పైగా రాత్రిపూట ప్రయాణం మంచిది కాదు. పంతులమ్మ ఏటో మనింట్లోనే ఉంటుంది కాబట్టి మీరు కూడా మన ఇంటికి వచ్చేయండి బాబుగారు. రాత్రికి మనింట్లోనే ఉండిపోయి భోజనం చేసి పొద్దున్న వెళ్ళిపోదురు. రాత్రికి పట్నం వెళ్ళిపోకుండా ఇక్కడే ఉండిపోయే అవకాశం కలిగింది. ఉన్న సమయంలోనే అరవింద్ బాబుగారిని మాలిని అక్కని కలపడానికి ఏదో ఒకటి చెయ్యాలి. ఏట ఆలోచిస్తున్నారు? మేము వెళ్ళిపోతాం లతయ్య. రాత్రిపూట ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడం ఎందుకు బాబుగారు? నా మాట వినండి. అమ్మ చెప్పినట్టే సేద్దాం బాబుగారు. అమ్మా, నువ్వు మా నూరోళ్ళతో కలిసి ముందు వెళ్ళిపోయి వంట చేయి, మేము వెనకాలే వచ్చేస్తాం, సరేనా? ఆహా, మీరు వెనకాల రావడం ఎందుకు? అందరం కలిసే వెళ్ళిపోదాం, రండి. మేము వెనకాల నెమ్మదిగా వస్తాంలే. సరే అయితే, ఇద్దరిని జాగ్రత్తగా తీసుకునిరా. సరే అమ్మా.
మీకు రూట్